हेलो वेलकम टू माय चैनल इवा मैं चामगड कूर एला चेयाल चूद्दाम चूडंडि इवा चामगड नेनु कुकर वेसी ఒక్క విజిల్ ఉడకబెట్టేసుకొని పొట్టు తీసి హాఫ్ హాఫ్ గా కట్ చేసి పెట్టుకున్నాను ఇలాగా మొదటిసారి గనుక మా వీడియో చూసినట్లయితే మొత్తంగా చూడండి స్కిప్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి చూడండి పచ్చి కొబ్బరి ఒక పీస్ తీసుకున్నాను గసాలు 1½ స్పూన్ వేసుకుంటాను ఇది మంచిగా ఫైన్ పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నా ఒక చూడండి ఒక pan పెట్టుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను అందులో కొంచెం ఆవాలు వేసుకుంటాను నేను ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను ఆనియన్ వేసుకున్నాను చూడండి ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పచ్చిమిరపకాయలు రెండుగా కట్ చేసి వేసుకున్నాను हाफ स्पून पसुपु ना टमाटा कटी अगर चूँ टमाटा इंद्रे कुछ मैं उड़ता है ఆయిల్ని మంచి పెడతాను చూడండి టమాటా మంచిగా ఉడికింది కదా ఇప్పుడు ఇందులో 1½ స్పూన్ కారం 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కూడా కొంచెం ఆయిల్ని ఇలాగ ఫ్రై చేసుకుందాం 1 నిమిషం పెట్టిన చాలు చూడండి ఆయిల్ ఇంత పైకి వస్తుంది కదా ఇప్పుడు ఇందులో ఉడకబెట్టిన చామగడ్డ కూడా మనం ఇందులో వేసేసుకుందాం అంటాను లైట్గా నిన్న ఇలా కలిపేసుకోవాలి ఎక్కువ కలపకూడదు ఎందుకంటే చామగడ్డ ఉడికింది కాబట్టి ఇప్పుడు ఇందులో వాటర్ వేసేస్తున్నాను మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి ఎక్కువ వేసుకుంటే కొంచెం నీళ్ళగా ఉంటే చూసి వేసుకోవాలి చూడండి ఉడకడానికి స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు మనం కొబ్బరి గసలు కూడా వేసేసుకుందాం నేనంత మెత్తగా చేసుకోలేదండి లైట్గా కొంచెం పరపర ఉండేలాగా కొబ్బరి గసలు చేసుకున్నాను అది కూడా వేసేసుకుందాం చూడండి కొబ్బరి గసలు వేసేసుకున్నాక మనం ఉప్పు వేసుకోలేదు కదా ఇప్పటివరకు ఉప్పు వేసుకున్నాం నేను 1½ స్పూన్ కారం వేసుకున్నాం కదా ఇది కూడా 1½ స్పూన్ వేసుకున్నాను రుచికి సరిపడే వేసుకోండి చూడండి జామగడ్డ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు వేస్తే ఇట్లా మంచి ఉడకబెట్టేసి తీసేయాలి కొచ్చికబడింది కదా ఇంతే జామగడ్డ కూర రెడీ ఇందులో లాస్ట్ లో కొంచెం గరం మసాలా 1½ స్పూన్ అలా వేసేసుకోవాలి జామగడ్డ కూడా మంచి మసాలా పట్టి చక్కగా ఉంటుంది